అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 33వ సూరాలోని 53వ వాక్యం కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క వాక్యం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మన ఎవరింటికైనా తినడానికి వెళ్తే, విందుకి భోజనానికి వెళ్తే ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రవక్త ద్వారా మనకి ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యంలో 33వ సూరా 53వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, ఓ విశ్వాసులారా, మీకు అనుమతి లేనిదే, మీకు అనుమతి లేకపోతే మీరు ప్రవక్త ఇళ్లలోకి వెళ్ళకండి. భోజనం కోసం మీకు ఒకవేళ పిలుపు వస్తే అప్పుడు మాత్రమే వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యే వరకు ఇంటి లోపలికి వెళ్ళి వేచి ఉండే విధంగా అలా వెళ్ళొద్దు. కావాలంటే బయట ఉండాలి, లేదా టైం లోపలికి పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి. అలా మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి, కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమైనటువంటి మీ ప్రవర్తన వల్ల ప్రవక్తకు బాధ కలిగించవచ్చు, బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పలేడు. అయితే అల్లా మాత్రం నిజం చెప్పడానికి మొహమాట పడడు. మీరు ప్రవక్త యొక్క సతీమణులను, మీరు ప్రవక్త గారి యొక్క భార్యలను ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు తెర వెనుక నుంచి అడగండి. వారిని అంటే డైరెక్ట్గా మనం చూడకూడదు. మనం ఏదైనా ఒక అడ్డు తెర ఉంటే దాని చాట నుంచి అడగాలి, కానీ డైరెక్ట్గా చూడవద్దని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇలాంటి పద్ధతి మీ యొక్క అంతర్యాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైనటువంటి పద్ధతి. దైవ ప్రవక్తకు మనస్తాపం కలిగించడం కానీ ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇకపోతే ఇంకొక విషయం అదనంగా ఇక్కడ మొహమ్మద్ సల్లం గారి గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం చెప్పారంటే, మొహమ్మద్ సల్లం గారి యొక్క భార్యలను మన యొక్క ఉమ్మత్కి వారిని తల్లులుగా ప్రకటించడం జరిగింది ఖురాన్లో. అందుకని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారంటే, కంటిన్యూలో చివరిలో మొహమ్మద్ సల్లం గారి తర్వాత, మొహమ్మద్ సల్లం గారు ఇంతకాలం అంటే మరణించిన తర్వాత, మరి అతని యొక్క భార్యలను వివాహం ఆడవద్దు ఎవరు కూడా. మొహమ్మద్ సల్లం గారి యొక్క భార్యలను ఎవరు కూడా వివాహం ఆడటానికి వీల్లేదు, మీకు అది ధర్మసమ్మతం కాదు. అల్లా దృష్టిలో ఇది మహాపాపం కూడాను, మహాపాతకం కూడా అని తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇది ఖురాన్లోని 33వ సూరాలోని 53వ వాక్యం. ఇకపోతే మిగతా వారి విషయంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా వేరే రూల్ పెట్టాడు. మరి అంటే పెండ్లకు సంబంధించి అది వేరే విషయం. ఇకపోతే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా మనం ఇంటికి వెళ్తే, అక్కడ ఆ ఇంటికి వెళ్ళే ముందు కానీ, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కానీ, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ, ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క వాక్యం ద్వారా నేర్పబడ్డాయి. మరియు హదీసుల్లో అయితే ఇంకా అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా అర్థం చేసుకొని పాటించే భాగ్యాన్ని ప్రసాదించమని నేను అసృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.